సినీ పరిశ్రమలో హీరోయిన్స్ రావడం, వారు పాపులర్ అయితే వారి చెల్లెలను దించడం జరుగుతూనే ఉన్నాయి. కాజల్ అగర్వాల్ యాక్టర్ అయ్యాక ఆమె చెల్లెలు నిషాని హీరోయిన్ గా పరిచయం చేసింది. తాప్సీ చెల్లెలు షగున్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఇవన్నీ ఓకే, కానీ సమంత చెల్లెలు హీరోయిన్ ఏంటి? అసలు సమంతకు చెల్లి ఉందా అనుకుంటున్నారా? అయితే సమంత చెల్లెలు హీరోయిన్ అవ్వడం నిజమే, కానీ రియల్ సిస్టర్ కాదు, రియల్ సిస్టర్. అత్తారింటికి దారేది సినిమాలో సమంత ప్రణతీలకు చెల్లుగా నటించిన నవిక కోటియా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన శంకర్ ఇప్పుడు హీరోగా మారి డ్రైవర్ రాముడిగా రాబోతున్నాడు. ఈ మూవీలో శంకర్ సరసన నవిక కనబడబోతుంది. శంకర్ స్పూపుడుతో ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. నవిక బుల్లి తెర మీద యాక్ట్ చేసింది, అటు తమిళ్లో కూడా విజయధేరి సినిమాలో మంచి క్యారెక్టర్ లో యాక్ట్ చేసింది. గతంలో కాజల్ రీల్ సిస్టర్ రీతూ వర్మ పెళ్లి చూపులతో హిట్ కొట్టి తరువాత విక్రమ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. రీతూ వర్మ బాద్షా సినిమాలో కాజల్ కి కజిన్ సిస్టర్ గా నటించింది. సమంత సిస్టర్ నవిక మరి ఏ మేరకు హీరోయిన్ గా కొనసాగుతుందో చూడాలి మరి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.